వెల్కమ్ టు హలో డాక్టర్. వార్కోస్ వెన్స్ సమస్యకు ఆధునిక చికిత్స విధానం లేజర్స్. దీనిపై వివరాలు అందించడానికి ఏవిస్ హాస్పిటల్స్ సీనియర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ రాజావి కొప్పాల్ గారితో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హలో సార్, వెల్కమ్ టు ది షో అండి. మనం చాలా ఎపిసోడ్స్ లో డిస్కస్ చేస్తూ ఉన్నామండి వార్కోస్ వెన్స్ కి చక్కటి పరిష్కార మార్గం లేజర్స్ అని. అంటే లేజర్స్ అన్ని సందర్భాల్లో యూజ్ చేయగలరా? కొంతమందికి ఇది అప్లై అవ్వదు అనే సందర్భం ఏమైనా ఉంటుందా? ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అండి, అప్లై అవ్వకపోవడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఆల్మోస్ట్ అన్ని సందర్భాల్లో కూడా లేజర్ చాలా ఈజీగా చేసి ఆ వెయిన్స్ ని తగ్గించవచ్చు. మీరు పిక్చర్ లో చూసినట్టుగా కొన్నిసార్లు వెయిన్స్ బాగా వాచి ఉబ్బినట్టు కనిపిస్తాయి. సో ఒకప్పుడు ఎలా ఉండేదంటే ఇది ఒక ఇంతకన్నా ఎక్కువ డయామీటర్ వాచినా బాగా ఎక్కువ రేగిపోయినా దాన్ని ఏం చేయలేము అని అనుకునేవాళ్ళండి. లేదు, ఇప్పుడు దానికి కొత్త రకం లేజర్స్ అంటే 1470 నానోమీటర్స్. మనం మొదట్లో లేజర్ మొదలెట్టినప్పుడు 960 నానోమీటర్స్ మొదలెట్టాం, దాంతో 1300 వచ్చింది, ఇప్పుడు 1470. ఇది లేటెస్ట్ లేజర్ ఫైబర్స్ అండి. దీంతో ఎంత పెద్ద వెయిన్ అయినా మనం కరిగిచ్చేసి లోపల పూర్తిగా మెల్ట్ చేసే మార్గాలు వచ్చేసినాయి అనమాట. సో లేజర్ తోని వారికోస్ వెయిన్స్ ఆల్మోస్ట్ 100% ఆఫ్ టైం క్యూర్ అయిపోతుంది. అంటే అలాగా కొంతమందికి బయట కనిపించడం బాగా పైకి తేలినట్టుగా అలా ఉంటుంది, కొంతమందికి ఏ విధంగా కనిపించకుండా ఓన్లీ సింప్టమ్స్ ఉంటాయి, అలాంటప్పుడు కూడా లేజర్స్ ఉపయోగించగలుగుతారు? డెఫినెట్ గా అండి. సింప్టమ్స్ యాక్చువల్ గా ఇన్ఫాక్ట్ మన ఇండియాలో చూసినామంటే 70% మందికి వెయిన్స్ కనిపించకుండానే సింప్టమ్స్ ఉంటాయి. ఎందుకు చేస్తారంటే అది చాలా మంది కనిపించకపోవడం, కొంతమంది వాళ్ళ కలర్ స్కిన్ కలర్ కొంచెం డార్క్ గా ఉండటం కానీ, లేదా వాళ్ళు వస్త్రధారణ కొంచెం కాళ్ళు చూసుకోకపోవటం వల్ల కానీ. సో చాలా మంది సింటమ్స్ ఉంటాయి, కాళ్ళు పీక్తుంటారు. వాళ్ళకి అప్పుడు చూసి లేకపోతే స్కానింగ్ చేస్తే అప్పుడు లేజర్ కి వారికోస్ వెయిన్స్ ఉన్నాయని తెలుస్తూ ఉంటుంది. చాలా సార్లు మోస్ట్ కామన్ గా పేషెంట్స్ ఏమంటారంటే ఈవినింగ్ అయ్యేటప్పుడు కాళ్ళు నొప్పేయటం, కాళ్ళు పీకటం, కాళ్ళు అంతా ఉబ్బటం ఇవన్నీ ఉన్నాయని చెప్తూ జరుగుతుంటుంది అన్నమాట. స్టేజెస్ ఏంటి, స్టేజెస్ వైజ్ గా సింటమ్స్ ఏంటి, అలానే ఉంటూ ఉంటాయా? కొంతమందికి ఫస్ట్ త్వరగా ప్రోగ్రెస్ అయిపోయి ఫైనల్ స్టేజ్ కి చేరడం ఇలా కూడా ఉండొచ్చు అంటారు? డెఫినెట్ గా అండి, స్టేజెస్ బట్టే సింటమ్స్ ఉంటాయి. అండ్ ప్రొగ్రెషన్ ఏంటంటే ఒక్కొక్కరికి అలా ఉంటుంది అనమాట. సో స్టేజెస్ వైజ్ చూసామంటే ఫస్ట్ స్టేజ్ లో ఎర్లీ స్టేజ్ లో వెయిన్స్ కనిపించడం మాత్రమే జరుగుతాయి. దాని తర్వాత దాంతో పాటు నొప్పి కానీ బాధ కానీ ఎలాంటి కష్టంగానే ఉండదు. దాంతో పాటు నెక్స్ట్ స్టేజ్ కి వచ్చినప్పుడు కాళ్ళు కొంచెం ఉబ్బినట్టు అనిపించడం, కాళ్ళు ఈవినింగ్ అయితే నొప్పి లేయటం, వెయిన్స్ కనిపించినా కనిపించకపోయినా కొంచెం సింటమ్స్ జరుగుతాయి. దాంతో పాటు కాళ్ళ హెవీనెస్, కాళ్ళలో కలర్ చిన్న చిన్న మార్పులు రావడం జరుగుతుంది. అది స్టేజ్ టూ. థర్డ్ స్టేజ్ కి వచ్చేటప్పటికి అంటే కాళ్ళు బాగా స్కిన్ కలర్ మారి బ్లాక్ బ్లాక్ పిగ్మెంటేషన్ ఫామ్ అయ్యి కాళ్ళు స్కిన్ మీద తోళ్ళ తయారై కాళ్ళ అంటుకుంటుంది అనమాట. అది థర్డ్ స్టేజ్ అవుతుంది. లాస్ట్ స్టేజ్ కి వచ్చేటప్పటికి లోపల ప్రెషర్ తట్టుకోలేక బర్డ్ స్టేజ్ పుండ్లు ఫామ్ అవుతాయి. ఇవన్నీ కూడా వారికోస్ వెయిన్స్ లక్షణాలేనండి. కడప నుంచి అమరావతి గారు కాల్. అమరావతి గారు చెప్పండి. మోకాళ్ళ నొప్పులు ఎక్కువ, నడుములు నొప్పులు మేడం. ఇవాళ టాపిక్ మనం ఏంటంటే వారికోస్ వెయిన్స్ అంటే రక్తనాళాలు ఎందుకు ఉబ్బుతాయి, వాటి వల్ల కాళ్ళు ఎందుకు నల్లబడతాయి, వాటి గురించి మాట్లాడుతున్నాం అమ్మా. మోకాళ్ళ నొప్పులు, చేతి నొప్పులు మీకు ఆర్థరైటిస్ వల్ల వచ్చినాయి, దానికి ఒక సరైన బోన్ డాక్టర్ కానీ లేకపోతే రొమటాలజిస్ట్ కానీ చూపించాల్సి వస్తుంది. స్టాకింగ్స్ వేసుకుని చాలా మంది మెయింటైన్ చేస్తూ మేనేజ్ చేస్తూ ఉంటారు కదండి, స్టాకింగ్స్ వేసుకోవడం వల్ల సమస్య ప్రోగ్రెస్ అవ్వకుండా ఉంటుందా, లేకపోతే జస్ట్ పెయిన్ మేనేజ్మెంట్ అంటారా? స్టాకింగ్ వేసుకోవటం అనేది అదొక చిన్న మిస్టేక్ అండి. చాలా సార్లు ఏంటంటే చాలా మంది ఫిజిషియన్స్ కూడా దీన్ని పూర్తిగా అవగాహన లేకపోవటం వల్ల అన్ని స్టేజ్ల వాళ్ళకి, అన్ని వారికోస్ వెయిన్స్ వాళ్ళకి ఇప్పుడు కాళ్ళు పుండి పడిన తర్వాత కూడా సాక్స్ వేసుకుని చెప్పడం జరుగుతుంటుంది. అది సబబ్ కాదండి, అది కరెక్ట్ కాదు. స్టాకింగ్స్ వల్ల స్టేజ్ వన్ ఎర్లీ స్టేజెస్ లో ఉన్న వారికోస్ వెయిన్స్ కొన్నాళ్ళ వరకు అలాగే ఉంచుతుంది, అది సాల్వ్ చేయదు. ప్రాబ్లం పర్మనెంట్ సొల్యూషన్ కాదు. ఓకే, దీని పర్మనెంట్ సొల్యూషన్ లేజర్ గానీ స్ట్రిప్పింగ్ చేయాలి. అందులో లేజర్ చాలా బెటర్, దాని గురించి మనకు అసలు చెప్తాను. కాకపోతే స్టాకింగ్ వేసుకున్నా కూడా మనం పాదం దగ్గర నుంచి మోకాల దగ్గర తొడభాగం దాకా రావాలి. అది ఎక్కడ మడత పెట్టకూడదు, అది స్ట్రెయిట్ గా ఉండాలి. అండ్ మరీ టైట్ గా ఉండకూడదు, మరీ లూజ్ గా ఉండకూడదు. అది కరెక్ట్ స్టాకింగ్ అండి. అలాంటి కరెక్ట్ స్టాకింగ్ వేసుకోవాలి. అండ్ కొన్నిసార్లు స్టాకింగ్ దొరకకపోతే క్రేప్ బ్యాండ్ చుట్టుకోవడం గానీ లేకపోతే రబ్బర్ బ్యాండ్ లేకపోతే బ్యాండేజ్ ఎలాస్టిక్ కట్టడం జరుగుతుంటుంది. అది కంప్లీట్లీ యూజ్లెస్ అండి, అది ఎప్పుడు చేయకూడదు అలాగా. షమి గారు హలో షమి గారు, మీకు వస్తున్న అడగండి. డాక్టర్ గారు చెప్పండి సార్. హలో చెప్పండి సార్. సార్ ఇది సెకండ్ స్టేజ్. హలో చెప్పండి సార్. వెరికోస్ వెయిన్ సెకండ్ స్టేజ్ ఉన్నారు సార్, అది దానికి ఆపరేషన్ సర్జరీ అవసరం అంటారా? అవునండి. సో సెకండ్ స్టేజ్ ఫస్ట్ స్టేజ్ అనేది పాయింట్ కాదండి. పాయింట్ ఏంటంటే, సో స్టేజెస్ ఎలాంటి, ఇట్స్ వన్ ఆఫ్ ద గైడింగ్ ఫీచర్స్ అంటే ఇది మనం మన 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 డెసిషన్ మేకింగ్ అల్గోరిథం లో ఇది ఒక ఫ్యాక్టర్ గా తీసుకోవాలి. అంతేగాని ఈ స్టేజ్ కి మందు అని కాదు.
ఫస్ట్ థింగ్ ఏంటంటే వారికోసెన్స్ కనిపిస్తున్నాయా లేదా, కనిపించకపోతే మీకు ఇంకా వేరే సింప్టమ్స్ ఏమున్నాయి. తర్వాత మీ కలర్ డాక్టర్ అనే పరీక్ష చేయబడిందా, ఆ కలర్ డాక్టర్ కూడా నిల్చున్న పొజిషన్ లో చేస్తేనే అది వ్యాలిడ్, పడుకునే పొజిషన్ లో చేస్తే అది వ్యాలిడ్ కాదు, అది యూజ్లెస్ ఆ స్కాన్. ఆ నిల్చున్న పొజిషన్ లో మీదేం డయాబెటిస్ ఎంత ఉన్నాయి, అదేం ఎంత పొడుగ్గా ఉంది, దానివల్ల మీకు ఇంకెంత లీక్ ఉంది, అంటే బేసిక్ గా వారికోస్ వెన్స్ లో కింద బయలుదేరిన రక్తం పైకి వెళ్లకుండా లీక్ అయి కిందకు వచ్చేస్తుంది. ఇవన్నీ ఒక పక్కన పెట్టి అప్పుడు మీకు ఎంత సివియరిటీ ఉందో తెలుసుకుంటాం. దాన్ని బట్టి నెక్స్ట్ మేము అడిగే క్వశ్చన్ ఏంటి, మీరు చేసే లైఫ్ స్టైల్ ఏంటి, మీరు చేసే పని ఏంటి, మీరు మీ వృత్తిలో మీరు ఎంతసేపు నిలబడతారు, మీరు ఎలాంటి జీవన శైలి అవలంబిస్తారు, దీనివల్ల మీ జీవన శైలి ఏమైనా చేంజెస్ ఉన్నాయా, ఇవన్నీ కూడా మనం కనుక్కోవాలి. ఈ స్టేజ్ కి ట్రీట్మెంట్ చెప్పడం కరెక్ట్ కాదు. సో సపోజ్ యంగ్ పేషెంట్ ఉన్నారు అనుకోండి, ఆయన ఏదో యాక్టివ్ గా లైఫ్ స్టైల్ ఉంది, పని చేసుకుంటున్నారు, ఉద్యోగం చేస్తున్నారు, పొద్దున్నే బైక్ మీద వెళ్తున్నారు, ఇవన్నీ చేసుకుంటున్నారు. అలాంటి పర్సన్ కి వారికోస్ వెన్స్ కొంచెం ఉండి దాంతోపాటు కాళ్ళు నొప్పులు ఉంటే కంపల్సరీగా చేయాలి కదా, ఎందుకంటే ఆ నొప్పుల వల్ల ఆయన జీవన శైలి మారిపోతుంది కదా. అదే ఎగ్జాంపుల్ తీసుకొని అదే స్టేజ్ లో ఒక 75 జెంటిల్మెన్ అనుకోండి, వాడు రిటైర్ అయ్యి ఏం పెద్దగా పనులు చేయను అనుకోండి, డిసైడ్ చేసుకున్నాను అనుకోండి, వాళ్ళకి ఆపరేషన్ చేయకుండా కాస్త కాళ్ళు ఎత్తి పడుకోండి అని చెప్తే సరిపోతుంది. బట్ ఆ విషయమే నీ 25-30% చెప్పలేము కదా, కాళ్ళు తింట్లో పడుకోండి అంటే వాళ్ళు హౌ కెన్ ద కంటిన్యూ విత్ ద లైఫ్ స్టైల్. సో ఇదంతా కూడా ఒక కాంప్లికేటెడ్ డెసిషన్ అండి. డెసిషన్ ఏంటంటే మనిషిని చూసినాక, పేషెంట్ చూసినాక అది డిసైడ్ చేసి ఎవరికి ఏది కరెక్ట్ డిసైడ్ చేయాల్సి వస్తుంది. సో మా కింద చిన్న నెంబర్ లో కాల్ చేసి వచ్చి కలవండి సార్, డెఫినెట్ గా ట్రీట్మెంట్ ఇస్తాను. రమేష్ గారు కాల్. రమేష్ గారు హలో, గుడ్ మార్నింగ్ అండి. నమస్తే, చెప్పండి. నమస్కారం అండి, నా పేరు రమేష్ బాబు అండి. చెప్పండి సార్. ఈ పక్క రైట్ సైడ్ తొడ పైన ఒకటే బర్నింగ్ ఇచ్చింది, తరిమి చూసుకుంటే లోపల ఈ స్పెండి స్ప్రింగ్ల మాదిరిగా నరాలు ఉన్నాయండి. రెండోది వచ్చి లెఫ్ట్ సైడ్ మెగ్గు ఇచ్చిందండి, మొఖాల కింద నుంచి పాదం వరకు. ఆ వెనకంతా కొంచెం స్క్రీన్ లోపల, ఇప్పుడు మీరు టీవీ స్క్రీన్ చూసినట్టు కాకుండా కింద లోపల ఇట్లా తరిమి చూసుకుంటే మీరు చెప్పిన వారికోస్ లాగా కనిపిస్తున్నాయండి. యాక్చువల్ గా నేను గ్లాల్ బ్లాడర్ సర్జరీ చేయించుకున్నానండి, అప్పటి నుంచి పెయిన్ ఎక్కువైంది. డాక్టర్ గారికి అప్పుడు మీ నరాలు కంప్రెస్ అయ్యాయండి అని ఏదో ఇంజెక్షన్ రాసిచ్చారు, బట్ ఐఎమ్ నాట్ వెల్. డెఫినెట్ గా 100% వారికోస్ అండి, దానిలో ఈవెన్ 1% కూడా డౌట్ లేదు. ఎందుకు చెప్పనంటే ఎవరికైనా వేరే స్కిన్ రీజన్స్ కానీ అలర్జీస్ వల్ల కానీ ఇచ్చి వచ్చింది అనుకోండి, వెళ్ళంతా రావాలి. మోకాలు కింద నుంచి ఫ్యాంకిల్ లోపల వచ్చే ఇచ్చి యూజువల్ గా వారికోస్ వెయిన్స్ వల్ల అండి. ఎందుకంటే బ్లడ్ కాలు దగ్గర బయలుదేరిన బ్లడ్ పైకి వెళ్ళలేక మళ్ళీ కిందకు వచ్చి ఒక సెటిల్ అయిపోతుంది, దానివల్ల వెయిన్స్ ఉబ్బుతున్నాయి. దాంతో మీకు ఏంటంటే డిఆక్సినేటెడ్ బ్లడ్ సాంద్రత, అంటే డిఆక్సినేటెడ్ బ్లడ్ డెన్సిటీ మీ బ్లడ్ లో పెరుగుతుంది, పెరిగి దానివల్ల ఇచ్చింగ్, కలర్ మార్పు, నొప్పి చేయడం, స్కిన్ మార్పులు ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా వారికోస్ వెయిన్స్ లక్షణాలే, దాని సందేహం లేదు. దీనికి మీ గాల్ బ్లాడర్ సర్జరీకి ఏం సంబంధం లేదండి, ప్యూర్లీ కోఇన్సిడెంటల్. నౌ సో అందుకని దీన్ని చాలా ఈజీగా తగ్గించేసేయచ్చండి. దీనికి వచ్చిన లేజర్ అనే ప్రొసీజర్ చేయబడుతుంది, అది ఒక అరగంట ప్రొసీజర్, అది అయిన 2-3 hours ఇంటికి వెళ్ళిపోవచ్చు, నెక్స్ట్ డే నుంచి వర్క్ చేసుకోవచ్చు. ఆ ప్రొసీజర్ చేసుకుంటే మొత్తం పూర్తిగా తగ్గిపోతుంది. షార్ట్ బ్రేక్ తీసుకుందండి. బ్రేక్ తర్వాత ఈ లేజర్ ట్రీట్మెంట్ తర్వాత ఎంత యాక్టివ్ ఉంటే అంత మంచిది అంటుంటారు కదా, సమ్ అదర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఆర్థరైటిస్ ఉన్నా, ఎక్కువగా కదలలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఏం చేస్తుంటారు అనేది డిస్కస్ చేద్దాం. ఇప్పుడు హలో డాక్టర్ లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు హలో డాక్టర్. ఏవిస్ హాస్పిటల్స్ సీనియర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ రాజావి గోపాల్ గారితో వారికోస్ వెయిన్స్ కి ఆధునిక చికిత్సా విధానం, లేజర్స్ వివరాలు తెలుసుకుంటున్నాం. కాల్ చేద్దామండి. నవీన్ గారు నమస్తే, చెప్పండి. విజ్ఞానం చెప్పండి. చెప్పండి సార్. ఈ మధ్య నేను డాక్టర్ ఉందని చెప్పారు. సో మాకు వెయిట్ బాగా తగ్గిరండి వస్తే అది మేజర్ సర్జరీ చేస్తే అది ఇంప్రూవ్మెంట్ ఉందని చెప్పారు. సో అండ్ మోర్ వాళ్ళు ఇంకో విషయం ఏం చెప్పారంటే ఇది హార్ట్ తో కూడా లింక్ ఉంటుంది అని చెప్పారు. హార్ట్ పంప్ చేసే బ్లడ్ కూడా కొంచెం బ్లాకేజెస్ ఉండొచ్చు, సో దానికి యాంజియోగ్రామ్ కూడా చేయాలని చెప్పారు. సో మాకు డౌట్ ఏంటంటే వారికోస్ ప్రాబ్లమ్స్ హార్ట్ కి సంబంధం ఉందా, ఇంకోటి వెయిట్ కంపల్సరీ తగ్గితేనే ఈ ట్రీట్మెంట్ కి ఇంప్రూవ్మెంట్ ఉంటుందని చెప్పారు. రైట్ అండి. సో బేసిక్ గా చాలా 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 అపోహలు ఉన్నాయండి ఇందులో. సో నంబర్ 1 అంటే మీ ప్యూర్ గా వారికోస్ వెయిన్స్ ఉండి
మీకు ఇంక వేరే ఏ రిస్క్ ఫ్యాక్టర్ లేకపోతే వారికోస్ వెయిన్స్ కి అంటే ప్రైమరీ వారికోస్ వెయిన్స్ కి హార్ట్ కి ఎటువంటి సంబంధం కూడా లేదు. ఓకే, అది కంప్లీట్ గా మిస్ఇన్ఫర్మేషన్ అది. సో అది తప్పండి. నా సెకండ్ థింగ్ వచ్చేసి వెయిట్ ఎక్కువ ఉన్నారు. నా వెయిట్ ఎక్కువ ఉన్నారు అనేది ఎంత ఎక్కువ ఉన్నా చూడాల్సి వస్తుందండి. వెయిట్ ఎక్కువ ఉన్నా కూడా వారికోస్ సివియర్ గా ఉంటే ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుందండి, దాని సందేహం లేదు. వెయిట్ ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా వాళ్ళకు జబ్బు ఉంటే నయం చేయాల్సింది మన, అది మన వృత్తి. కాకపోతే సక్సెస్ రేట్స్ అంటే వారికోస్ వెయిన్స్ కి లేజర్ చేస్తే మామూలుగా 98% సక్సెస్ రేట్ అండి. కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు చేస్తే 90% to 85% దాకా తగ్గొచ్చు సక్సెస్ రేట్. అంటే 100 మంది నార్మల్ వెయిట్ వాళ్ళు చేస్తే 98 మందికి మళ్ళీ రావు వారికోస్ వెయిన్స్. అదే ప్రొసీజర్ 100 మంది వారికోస్ వెయిన్స్ లావుగా ఉన్న వాళ్ళకి చేస్తే 85 మందికి మళ్ళీ రావు, అంటే 15 మందికి రావచ్చు. బట్ స్టిల్ 85% ఇస్ ఎక్సలెంట్ సక్సెస్ రేట్స్ అండి. అది మీకు ఎక్కడ మామూలుగా చాలా ఆస్పెక్ట్స్ ఆఫ్ మెడిసిన్ లో రాదు అంత మంచి సక్సెస్. సో డెఫినెట్ గా చేయాలంటే చేయాలి. అఫ్ కోర్స్ ఎవరైనా వెయిట్ తగ్గుతానండి, హెల్దీగా అవుతానండి, నేను బేరేట్ చేయించుకుంటానండి, నేను మంచిగా ఫిట్ గా అవుతానండి, ఎవరికి కాదనకూడదు. యూనో ఇట్స్ అఫ్ కోర్స్ ఇట్స్ యువర్ రైట్, యూ షుడ్ గెట్ బెటర్, డెఫినెట్ గా ఫ్యాక్టే. అంతేగాని దానికి నేను లింక్ పెట్టాల్సిన అవసరం ఏమాత్రం లేదండి. అది వేరు ఇది వేరు. ఓకే, దీని ట్రీట్మెంట్ ఉంటుంది, దీని ట్రీట్మెంట్ సక్సెస్ ఉంటుంది, దీని ఫెయిల్ ఉంటుంది. సో చేసే డాక్టర్ బట్టి వాళ్ళు ఎలా ఐడెంటిఫై చేసే ప్రాబ్లం దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది అనమాట. వారికోస్ వెయిన్స్ ప్రైమరీగా ఉన్న ఎలాంటి పేషెంట్ కూడా కంపల్సరీగా కర్నరీ యాంజియోగ్రామ్ చేయాల్సిన అవసరం 80% లేదు. వాళ్ళకి వేరే రిస్క్లు ఏమైనా ఉంటే వయసు ఎక్కువ ఉండటమో లేకపోతే హార్ట్ చెస్ట్ పెయిన్ లేకపోతే వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఎర్లీ ఫ్యామిలీలో వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఎవరికైనా వాళ్ళ మదర్ ఫాదర్కి ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చి ఉండమో, ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే డెఫినెట్ గా యాంజియోగ్రామ్ చేసి చూడాల్సి వస్తుంది. అంతేకాని వారికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి యాంజియోగ్రామ్ చేయాల్సిన అవసరం లేదండి. నేను లాస్ట్ 3 ఇయర్స్ లో 4000 అబౌవ్ వారికోస్ వెయిన్స్ ప్రొసీజర్ చేశాను, ఒక్కళ్ళు కూడా కర్నర్ యాంజియోగ్రామ్ చేయాల్సిన అవసరం రాలేదు, వాళ్ళందరూ పూర్తిగా రికవర్ అయ్యి ఇంటికి వెళ్లారు. శ్రీనివాస్ గారు కాల్. శ్రీనివాస్ గారు సార్ నమస్తే సార్. చెప్పండి సార్. హలో చెప్పండి సార్. హలో నమస్తే సార్. నమస్తే చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. హలో సార్ నాకు సార్ 2 సంవత్సరాలకి బాడీ మొత్తం అంతా కింద మంటల నుంచి సూట్ తీసుకున్నాను సార్, కాళ్ళు నడుము నుంచి కింద వరకు మొత్తం అంతా. అలా నరాల డాక్టర్ చూపించాను, గాగాపంచిన టాబ్లెట్ వీటిలోనే 3 నెలలు వారిని వాడుతున్నాను కానీ ఏం తగ్గడం లేదు సార్. అసలు పడుకుంటే అంటే ఎక్కువ ఓవర్గా ఉంటుంది సార్, వెళ్ళినంత చిన్న చిన్న చూడ వచ్చినట్టే తిమ్మిర్లో ఉంటుంది బాగా. సో బేసిక్ గా ఇప్పుడు కాళ్ళలు తిమ్మిర్లు ఇవన్నీ ఉండడానికి రకరకాల కారణాలు ఉంటాయండి. అందులో మీ డాక్టర్ గారు మీకు ఉన్నది అనుకున్నది నరాల ప్రాబ్లం, నరాల అంటే న్యూరోపతి ఉందేమో అనుకుంటున్నారు. నా నేను మాట్లాడుతుంది వారికోస్ వెయిన్స్ అంటే సిరల ప్రాబ్లం, అంటే రక్తనాళాల ప్రాబ్లం ఇది. దాని వల్ల కూడా అట్లా అనిపించవచ్చు. సో దానివల్ల దీనివల్ల లేకపోతే ఇంకా వేరే పౌష్టికాహార లోపాల వల్ల లేకపోతే దేని వల్ల మనం ఫస్ట్ డిసైడ్ చేయాలి. సో దానికి కొన్ని బేసిక్ టెస్టులు చేయాలండి. ఆ టెస్టులు చేసినాక కరెక్ట్ ఏ ప్రాబ్లమో లోపమో ఏ లోపం వల్ల మీకు ఇది వస్తుంది ఐడెంటిఫై చేసి దానికి మందులు ఇస్తే చాలా మటుకు ఇంప్రూవ్మెంట్ వస్తుంది. సో మీరు ఆ కింది ఇచ్చిన నెంబర్ లో కాల్ చేసి వచ్చి కలవండి, డెఫినెట్ గా దీన్ని తగ్గించే మార్గం చెప్తాను. ప్రసాద్ గారు కాల్. ప్రసాద్ గారు నమస్తే మేడం. నమస్తే చెప్పండి. చెప్పండి సార్. ఇప్పుడేంటంటే ఎక్కువ సేపు జర్నీ చేసినా గానీ మామూలు జీన్ చేసుకున్నా గానీ ఏమవుతుందంటే కాళ్ళ దగ్గర నుంచి ఒక రెడ్ స్పాట్ లాగా వస్తుంది సార్. హలో చెప్పండి. వింటున్నాను. చిన్న చిన్న మచ్చలుగా వస్తే ఫస్ట్ రోజు ఫుల్ రెడ్గా ఉంటుంది, సెకండ్ డేకి బ్లాక్ అయిపోయి 3 రోజులకి కలిసిపోతుంది. అయితే ఏంటి అనేది అర్థం కావట్లేదు. ఫస్ట్ మొక్క కిందకి వచ్చేది, ఇప్పుడు పైదాకా వస్తుంది, తొక్కల వరకు వస్తున్నాయి, చేతులకు కూడా వస్తున్నాయి రెడ్ స్పాట్ టైప్ లో. రైట్ అండి. సో బేసిక్ ఎగ్జెప్షన్ వల్ల మీకు ఏమైనా మొత్తం ప్యాపులర్ ఇరప్షన్ వస్తుందంటే మోస్ట్ లైక్లీ స్కిన్ సమస్య అవ్వచ్చు అండి, ఎందుకంటే చేతులకి అన్నిటి కూడా వస్తుంది కాబట్టి. సో మీరు గుడ్ క్వాలిటీ డర్మటాలజిస్ట్ సంప్రదిస్తే వాళ్ళు చెప్తారు మీకు. రామకృష్ణ గారు కాల్. రామకృష్ణ గారు హలో. రామకృష్ణ గారు చెప్పండి. నమస్కారం అండి. నమస్కారం సార్. మేము కృష్ణా జిల్లా జగర్బాద్ నుంచి మాట్లాడుతున్నాం అండి. చెప్పండి. రామకృష్ణ మాట్లాడండి అండి. మోకాలు నొప్పులు అండి బాగా. బాగా నొప్పులు కావాలంటే కొద్దిగా కింద పాదాలు బాగా బ్లాక్ వచ్చి కొద్ది బొబ్బలు లాగా వచ్చినాయండి. రైట్ అండి. సో మోకాలు కింద భాగం పాదాల్లో బ్లాక్ గా బొబ్బలు రావడానికి మోస్ట్లీ వాస్కులర్ సమస్యల వల్ల వస్తాయండి. అదే స్కిన్ సమస్య అయితే వేరే దగ్గర కూడా రావాలన్నమాట. సో మీరు ఒకసారి ఆ కింది చిన్న నెంబర్ లో కాల్ చేసి వచ్చి కలవండి, డెఫినెట్ గా మీకు చిన్న స్కానింగ్ చేయాల్సి వస్తుంది. ఆ స్కాన్ అంటే అల్ట్రాసౌండ్ చేయడంలో మీకు క్లియర్ గా తెలిసిపోతుంది అనమాట ఎక్కడ అసలు మీకు దేని వల్ల ఏ బ్లాక్ వల్ల మీకు ఇలా వస్తున్నాయని, దాన్ని బట్టి మేము ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. సో మీరు కింది చిన్న నెంబర్ లో కాల్ చేసి వచ్చి కలవండి. సమగ్ర హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఆర్థరైటిస్ వంటివి ఉండి వారికోస్ వెయిన్స్ కి లేజర్ ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత బాగా యాక్టివ్ గా ఉండలేకపోతే వాళ్ళలో అంత రిజల్ట్స్ బాగుండవని అనుకోవచ్చు అంటారా?
డెఫినెట్ గా అండి. సో ఇప్పుడు ఎవరికైనా వారికోస్ వెయిన్స్ ట్రీట్మెంట్ లేజర్ చేసినాక వాళ్ళ యాక్టివిటీ ఎంత తొందరగా చేసుకుంటే అంత తొందరగా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. బట్ ఇక్కడ ఇది చాలా ఫ్రీక్వెంట్ కలుగుతుంది. నాకు షుగర్ ఉందండి, ఇది చేసుకుంటే తొందరగా హీల్ అవుతుందా, లేకపోతే నేను ఆర్థరైటిస్ ఉంది నడవలేను కదా ఏం చేద్దామని. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది గ్రేడ్ అండి. సపోజ్ కాలు నల్లగా అయ్యి కాలు పుండు పడింది అనుకోండి, వారికోస్ వెయిన్స్ లేజర్ చేసి సపోజ్ 10 రోజులు బదులు 4 రోజులు పట్టింది అనమాట రికవరీకి, అది కూడా బెటరే కదా వదిలేయటం కన్నాను. సో విచ్ ఇస్ ద బిగ్గర్ ఈవిల్ అని చూడాలి. సో మెడిసిన్ లో యూజువల్ గా ఎంబీబీఎస్ మా మెడిసిన్ మా ఫీల్డ్ లోన పర్ఫెక్ట్ గా అందరు దొరకరు, అందరు పేషెంట్ పర్ఫెక్ట్ గా ఈ 2 సింప్టమ్స్ దొరకరు, 4 సింప్టమ్స్, 5-6 సింప్టమ్స్, వేరే సమస్యలు, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ లో ప్రాబ్లమ్స్, రకరకాల ప్రాబ్లమ్ తో పేషెంట్ వస్తారు. వాటన్నిటినీ ఆప్టిమైజ్ చేసి ఈ ట్రీట్మెంట్ వల్ల బాగే పర్సంటేజ్ 80% చేయకపోతే 100% పాడవుతుంది. సో ఇది బెటర్ అది బెటర్ అని చెప్పడం మనంతు దానికి జస్ట్ రిస్క్స్ బెనిఫిట్స్ ఒక వెయిన్ బ్యాలెన్స్ లో పెట్టి పేషెంట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంతేగాని యూనో రిజల్ట్ కొంచెం అంత బాగోపోతే ఏం చేద్దాం, ఏం చేస్తానండి, కాళ్ళు పుండు వచ్చినాక ఆ పుండు 1 మంత్ అయితేనే 6 మంత్స్ అయితేనే తగ్గుతుంది కదా, మనం తగ్గడం కావాలి కదా అది అందుకని. సో ఇట్స్ క్వశ్చన్ ఆఫ్ టైం అండి, ఇట్స్ క్వశ్చన్ ఆఫ్ పేషెన్స్ అండ్ దాని మీద తగ్గుతుంది. సో అది పేషెంట్ గ్రేడ్ బట్టే మనం డిసైడ్ చేయాల్సి వస్తుంది, వాళ్ళ అవసరం, వాళ్ళకున్న ప్రాబ్లమ్, వాళ్ళకున్న సివియారిటీ బట్టి తగ్గడం 1 రోజు పట్టొచ్చు, 3 రోజులు పట్టొచ్చు, 7 రోజులు పట్టొచ్చు, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది పేషెంట్. బట్ దాన్ని మనం కాదు, అది మన చేతిలో లేదు కదా. బాగా ఫిజికల్ గా మోర్ యాక్టివ్ గా ఉండే వాళ్ళకి, డాన్సర్స్, స్పోర్ట్స్ పర్సన్స్, లేకపోతే ఎక్సర్సైజెస్ చేసే వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి అసలు ఈ సమస్య వస్తుందా? ఒకవేళ వస్తే లేజర్ ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత అంతే యాక్టివ్ గా ఉండగలుగుతారా? అబ్సల్యూట్లీ అండి, బాగా యాక్టివ్ ఉన్న వాళ్ళు, నాట్ జస్ట్ స్పోర్ట్స్ పీపుల్ అండి, ఇప్పుడు సివిల్ ఇంజనీర్స్ అయితేనేమి, టీచింగ్ జాబ్ చేసే వాళ్ళు అందరూ కూడా రోజంతా నిలబడాల్సి వస్తుంది కదా. అలాంటి వాళ్ళకి ప్రొసీజర్ చేసి కొంతమందికి ఒక 2 నుంచి 3 నెలల దాకా కొన్ని స్పెషల్ సాక్స్ వేసి చేస్తే, ఎందుకంటే ఎక్కడ కట్ చేయం కాబట్టి కుట్లు పడవు కాబట్టి వాళ్ళకి ఎలాంటి కాస్మెటిక్ ప్రాబ్లం ఉండదు, మీకు స్టిచ్చెస్ ఉండవు, కట్స్ ఉండవు కాబట్టి చాలా తొందరగా హీల్ అవుతుంది. ఇఫ్ ఎనీథింగ్ వాళ్ళు చాలా బాగా హీల్ అవుతుంది, మంచి ఫిజికల్ యాక్టివిటీ మెయింటైన్ చేస్తే ఆల్మోస్ట్ 1 మంత్ కలవ వాళ్ళే చెప్తారు నాకు అసలు ఏ ప్రాబ్లమ్ లేదు, సో చాలా బాగుందని. శుభ్రంగా అన్ని పనులు చేసుకోవచ్చు అండి. ఒక 3-4 డేస్ వరకు మరీ స్ట్రెన్యూస్ ఎక్సర్సైజ్ అవాయిడ్ చేయమంటాం. ఆ లేజర్ చేసిన తర్వాత 3-4 డేస్ వరకు మరీ అంటే 10 కిలోమీటర్ పరిగెత్తడం అట్లాంటి సివియర్ స్ట్రెన్యూస్ యాక్టివిటీ వద్దంటాం, కానీ బేసిక్ యాక్టివిటీ ఎక్సర్సైజ్ అన్ని చేసుకోవడం మంచిదండి. అంటే బాగా అసలు యాక్టివ్ గా ఉండే వాళ్ళకి సమస్య రావడం అనేది మీరు గమనిస్తుంటారా? అంటే నించొని స్టాండింగ్ పొజిషన్ లో ఉండే వాళ్ళు కాకుండా ఫిజికల్ గా మూవ్మెంట్ ఎక్కువగా ఉండే వాళ్ళకి కూడా వస్తూ ఉంటుందండి. మూవ్మెంట్ ఉంటే కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. వాళ్ళు యాక్చువల్ వాళ్ళు ఏం చెప్తారు, నిలబడి ఉన్నాసేపు వాళ్ళు కాళ్ళు నొప్పులు చేస్తే నడిస్తే ఇంప్రూవ్మెంట్ వస్తుందని చెప్తారు. ఇందులో ఎంతో కొంత జెనెటిక్ ప్రాబ్లం కూడా ఉందండి. సో వారికోస్ వెయిన్స్ చాలా 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 ఫ్రీక్వెంట్ గా ఫ్యామిలీస్ లో ఉంటుంది. 95% ఆఫ్ వారికోస్ పేషెంట్స్ వాళ్ళ ఫ్యామిలీ బ్రదర్కో, సిస్టర్కో, ఫాదర్కో, మదర్కో ఉందని చెప్పడం జరుగుతుంటుంది. సో అలా ఉన్న వాళ్ళకి వాళ్ళు నడిస్తే ఏంటి, నిల్చుంటే ఏంటి, వాళ్ళకి ఆ జెనెటిక్ ఇష్యూస్ వల్ల దే విల్ హ్యావ్ వారికోస్ వెయిన్స్ కాబట్టి అది ఉంటూనే ఉంటుంది. ఐ మీన్ దాట్ విల్ నాట్, అది ఉన్న తగ్గిపోదు. బట్ డెఫినెట్ గా ఆ యాక్టివ్ పేషెంట్స్ లో సివియర్టీ ఈ స్టాటిక్ పేషెంట్ నిల్చునే పేషెంట్స్ కన్నా కొంచెం నడిచి వెళ్లే పేషెంట్ డెఫినెట్ గా తక్కువగా ఉంటారు, అంత సివియర్ గా ఉండదు. లేజర్ ట్రీట్మెంట్ తోటి ఇలాంటి సమస్యలకి కాళ్ళలోనే ఉంటుందా, ఇంకెక్కడైనా చూస్తూ ఉండడం కూడా జరుగుతూ ఉంటుందా రేర్ గా అయినా? డెఫినెట్ గా అండి, కాళ్ళు చేతుల్లో వారికోస్ వెయిన్స్ రావచ్చు, లేకపోతే వేరే చాలా యాక్చువల్ గా ఇంకొక టెస్టిస్ దగ్గర కూడా అంటే బీజం దగ్గర కూడా మనం వెయిన్స్ లో సరిగ్గా ఫ్లో లేకపోతే వారికోస్ సీల్ అంటారు దాన్ని. ఇవన్నీ సేమ్ ప్రాబ్లం, బేసిక్ గా బ్లడ్ వెళ్తున్న బ్లడ్ వాల్వ్ సరిగా పనిచేయకపోవడం కిందకు వచ్చేస్తుంది. సో ఆ వారికోస్ సీల్ కూడా ఇలాంటి ట్రీట్మెంట్ చేయొచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే ఏ ఆర్గన్ ఇన్వాల్వ్ అయింది కూడా ఇంపార్టెంట్. అదే లెగ్స్ అనుకోండి, లెగ్స్ కంటిన్యూ కింద ఉంటాయి కాబట్టి మనకి ఎలా బ్లడ్ అలా పూల్ అయిపోతుంది, నల్లగా అవుతుంది, నొప్పి చేస్తుంది, బాధ కలిగిస్తుంది. అదే చేతి అనుకోండి, చేతి కొంచెం ఎత్తి పెట్టేసుకుంటే బ్లడ్ మళ్ళీ కిందకి వెళ్ళిపోతుంది. సో చేతులకి ఎప్పుడు వారికోస్ వెయిన్స్ కి ట్రీట్మెంట్ చేయవండి, ఎందుకంటే దానివల్ల వాళ్ళకి పెద్ద బెనిఫిట్ ఉండదు. ఆ చేయి ఎత్తి కొంచెం చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేసుకుంటే బ్లడ్ మళ్ళీ కిందకి వెళ్ళిపోతుంది, హార్ట్ ఇక్కడ ఉంటుంది కదా, ఈజీగా బ్లడ్ ఫ్లో అవుతుంది. వేరే లెగ్ తో మనం ఆ విషయం చేయలేం, అందుకని లెగ్ యూజువల్గా ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎలాంటి వాళ్ళకి కొంచెం కష్టతరంగా అనిపిస్తుంది అంటారు ఈ ట్రీట్మెంట్ ఇవ్వడం? వెయిట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకా, లేకపోతే డయాబెటిక్స్ గా, ఎలాంటి వాళ్ళు? యా వెయిట్ అండి బిగ్గెస్ట్ ప్రాబ్లం. వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు చాలా కష్టం అవుతుంది బోత్. ఒకటి ఏంటంటే చేసే ప్రొసీజర్ కూడా చాలా లాంగ్ పడుతుంది. ఇప్పుడు ఈ ప్రొసీజర్ నేను ఇందాక చెప్పినట్టుగా అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకుంటూ ఆ వెయిన్ లోపల ఫైబర్ పాస్ చేసి ఆ లోపల వెయిన్స్ ని కరిగిస్తాం. సో ఒక చిన్న నీడిల్ ద్వారా చేస్తాం, అది చేసుకుని 2-3 అవర్స్ ఇంటికి వెళ్ళిపోవచ్చు, నెక్స్ట్ డే నుంచి వర్క్ అంతా చేసుకోవచ్చు. నా అది ఉంటే ఇష్యూ, వెయిట్ కొంచెం ఎక్కువ ఉంటే ఇష్యూ ఏంటంటే వాళ్ళ రికవరీ పీరియడ్ బాగుంటుంది. ఒక 6 మంత్స్, 1 ఇయర్, 2 ఇయర్స్ కి మళ్ళీ చిన్న చిన్న వెయిన్స్ వస్తాయి ఆ వెయిట్ కంట్రోల్ చేసుకోకపోతే. ఆ వెయిట్ ని కంట్రోల్ చేసి ఒక నార్మల్ ఆప్టిమల్ వెయిట్ తేవడం మాత్రం మన బాధ్యత అనమాట.
రిజల్ట్స్ అనేవి పర్సన్ టు పర్సన్ వేరీ అవుతాయా, వాళ్ళు ఎంత యాక్టివ్ గా ఉన్నారు అన్న విషయాల మీద డిపెండ్ అయ్యి ఎంత త్వరగా యాక్టివ్ గా అవుతారు అనేది ఏమైనా డిపెండ్ అవుతుంది అంట? డెఫినెట్ గా అండి, కొంతవరకు వాళ్ళ విల్ పవర్ మీద కూడా ఉంటుంది. చాలా మంది ఏంటంటే నాకు పెద్ద ఆపరేషన్ అనుకుని వాళ్ళు మూవ్ అవ్వరు, అది విల్ పవర్ అనమాట. వాళ్ళు జస్ట్ మూవ్ జస్ట్ తొందరగా మూవ్ చేసుకొని చేసుకోవాలి. రిజల్ట్స్ అనేది వేరే అవుతుందండి, పర్సన్ టు పర్సన్ వేరే అవుతుంది. ఏజ్ వల్ల కూడా కొంచెం ఏజ్ ఎక్కువ ఉంటే కొంచెం టైం ఎక్కువ పట్టచ్చు, షుగర్ ఉంటే కొంచెం టైం పట్టచ్చు, ఇలాగే ఒబీస్ గా ఉంటే కొంచెం టైం పట్టచ్చు. అట్ ద సేమ్ టైం రిజల్ట్స్ ఎప్పుడు మనం చెప్పినా పేషెంట్ చెప్పిన 90-95-80% చెప్తే, ఇలాంటి వందలు వేల కొద్ది పేషెంట్ చేసి వాళ్ళు యావరేజ్ అమౌంట్ ఆఫ్ టైం చెప్తాం మనం. కాబట్టి అది పెద్ద విషయం కాదండి. ఆబ్వియస్లీ మెడిసిన్ లో మనం అన్ని ఇంక్లూడ్ చేసుకుని ఒక పెద్ద సబ్సెట్ ఆఫ్ పేషెంట్స్ కే చెప్తాం ఇప్పుడు కూడా, ఒక పర్సన్ కో 2% అనేక డోట్స్ తో చెప్పాం. సో డెఫినెట్ గా రిజల్ట్స్ అనేది బాగుంటుందండి. ఇట్స్ ఎక్సలెంట్ ప్రొసీజర్, సేమ్ డే ఇంటికి వెళ్ళిపోవచ్చు, నెక్స్ట్ నుంచి వర్క్స్ అన్ని చేసుకోవచ్చు. ఓకేనండి డాక్టర్ రాజా గారు, థ్యాంక్స్. ఎలాంటి వార్కోస్ వెయిన్స్ ప్రైమరీ అయినా సెకండరీ అయినా ఫస్ట్ సెకండ్ స్టేజ్ నుంచి ఎవరినైనా ఇబ్బంది పెడుతున్నప్పుడు తప్పనిసరిగా లేజర్ ట్రీట్మెంట్ గురించి ఆలోచించండి. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ తప్పితే ఇంకా ఏ సందర్భంలోనైనా ఈ ట్రీట్మెంట్ తీసుకుని వాళ్ళు తేలిగ్గా రికవర్ అయ్యి వాళ్ళ పనులన్నీ ఇంతకు ముందులోనే నార్మల్ గా చేసుకోవచ్చని ఏవిస్ హాస్పిటల్స్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ రాజా బి కుప్పాల గారు తెలియజేశారు. ఇది వాళ్ళ హలో డాక్టర్, నమస్తే.